Hi friends, welcome back to our channel. It's Smart Bindu Vlogs. Yavanna man channel ni kottaga chustunnatlayite please andi subscribe cheskondi, pakkane unna bell icon ni kuda click cheskondi. Nenu pette videos anni meeku mun notification dwara vastundi. Andaru ela unnarandi? Nenu chala baagunnanu. Meerandaru baagunnaru ani anukuntunnanu. డే వచ్చేసి ఒక చిన్న ముగ్గుతో అనేది మన డే అనేది స్టార్ట్ అవుతుందండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇలా మార్నింగ్ చక్కగా బయట అనేది ముగ్గులు అనేది వేసుకుంటున్నానమాట. నేను ఇలా కలర్ ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను. నార్మల్ డేస్లో అయితేను తెల్ల ముగ్గురాలతో అయితే పెట్టుకుంటానమాట. ఇక్కడ ముగ్గు పిండితో అయితే నేను పెట్టుకోలేను, అందువల్ల నేను ముగ్గురాలతో అనేది ముగ్గు అనేది వేసుకుంటున్నాను అన్నమాట. ఇలా మండే ట్యూస్డే ఫ్రైడే టైంలో అయితే కలర్ ముగ్గులు అయితే వేసుకుంటాను. మిగతా టైంలో వచ్చేసి తెల్ల ముగ్గులు ఉంటాయి కదా, ఆ ముగ్గుతో ముగ్గు పెట్టుకుంటాను అన్నమాట. అండి ఇంకా బయట అనేది ఇంకా చక్కగా ముగ్గు అయితే బయట పెట్టేసుకున్నాను అన్నమాట. ఆ తర్వాత అయితేను ఇంకా గడపకి పసుపు కుంకుమ అనేసి నేను పెట్టుకుంటున్నాను అన్నమాట. పసుపు కుంకుమతో ఇలా గడపలని అలంకరించుకుంటే చాలా బాగుంటుంది కదండి. మన ఇంట్లోనే ఒక పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది కదా, అందువల్ల ఇంకా గడపకి గడప నచ్చు మనం మహాలక్ష్మిలా అనుకోవాలన్నమాట. ఇంటి గుమ్మంలో మళ్ళీ చక్కగా ముగ్గురు పెట్టుకొని అలంకరించుకుంటేనే చాలా బాగుంటుందండి. ఇంట్లో రాగానే ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుందన్నమాట. ఇలాగ నేను చక్కగా బయట అనేది ముగ్గులు అనేది ఇంకా అయితే ఇంకా నార్మల్గా మన పూజ కూడా చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా మార్నింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసుకున్నాక ఇంకా అయితేను ఇంకా కొద్దిగా అవన్నీ వాష్ చేశాను అన్నమాట నిన్న నైటు. సోఫా మీద కవర్స్, అది వచ్చి కవర్ కాదండి నార్మల్గా టవల్స్ అండి. దగ్గర దగ్గర 1 ఇయర్గా నేను అదే యూజ్ చేస్తున్నాను. అది నేను యూజ్ చేయకుండా పెట్టేస్తున్నానండి ఆ టవల్స్ అనేవి. అది నాకు ఇలా సోఫా మీద వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గాను బాగుంది, అందుకే నేను అదే అలా సెట్ చేసుకున్నాను అన్నమాట. ఇక్కడ అయితే ఒక టేబుల్ మీద అయితే ఈ ఫ్లవర్స్ అనేది నేను జాతరలో అయితే కొన్నాను అన్నమాట. ఒక సెట్ 2 సెట్స్ వచ్చేసి 200 రూపీస్ అనేసి కొన్నానండి. బాగుంది, రిచ్ లుక్ అయితే ఉంది. ఇక్కడ అయితే ఒక వాటర్ బాటిల్లో అయితే వాటర్ అయితే ఫిల్ చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే మనము ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, అప్పుడప్పుడు వాటర్ అనేది తాగుతూ ఉండాలండి, అప్పుడే చాలా మంచిది. మనం ప్రతిసారి కిచెన్లో వెళ్ళి తాగడానికి కొంచెం బద్దగిస్తాము కాబట్టి ఇలా వాటర్ బాటిల్లో ఫిల్ చేసి పెట్టుకున్నామంటే మనము అది చూసినప్పుడల్లా తాగాలి అనిపిస్తుంది అన్నమాట. ఇంకా అయితేను ఇంకా నార్మల్గా ఇంకా రొటీన్ బ్లాగ్ అనేది ఉంటుంది కదండి, ఇంకా రోజు పనులు ఉంటూనే ఉంటుంది, అవన్నీ ఏం పెద్దగా షూట్ చేయలేదన్నమాట. ఇంకా నైతే ఒక స్వీట్ అయితే నేను రెడీ చేస్తున్నాను, గులాబ్ జామ్ అయితే రెడీ చేస్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసి మా ఆయన కోసం అనేది నేను రెడీ చేస్తున్నానండి. ఆల్రెడీ ఒక ప్యాకెట్ చేశాను, ఇది ఇంకొక ప్యాకెట్ అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట. అలాగైతే పిండంతా కలిపి పెట్టేసుకున్నాను, పాలు వేసుకొని కలిపి పెట్టుకున్నానండి పిండి మొత్తము. ఇక్కడ అయితేను షుగర్ అయితే 1 కప్ షుగర్ అయితే వేసుకున్నాను అన్నమాట. 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ అయితే కరెక్ట్గా ఉంటుంది. అంతలోపు ఆ పిండి కలిపి పెట్టుకున్నా నానుతూ ఉంటుంది కదా, అంతలోపు షుగర్ పాకం కూడా మనకి రెడీ అయిపోతుంది. అప్పుడప్పుడు స్వీట్స్ అనేవి మనము ఇంట్లోనే కూడా చేసుకొని తింటూ ఉంటే కొంచెం బాగుంటుంది కదా. ఇది కొద్దిసేపు అయిపోయిందన్నమాట, అందుకని కొద్దిగా అందులో నెయ్యి వేసి బాగా కలుపుతున్నాను. కలుపుకొని ఇంకా చిన్న చిన్న ఉండల్లాగా ఇంకా హోల్ చేసుకొని ఇంకా అవి చేస్తూ ఉన్నాను అన్నమాట.
ఇంకా డైలీ వ్లాగ్ అంటూ ఇంకా మనం రొటీన్గా ఇంట్లో చేసే వర్క్సే చేస్తూ ఉంటే మీకు చూసేదానికి బోర్ కొడుతుంది కదా. ఇంకా అందువల్ల కొద్దిగా ఇలాంటివి అప్పుడప్పుడు మనము ఎప్పుడు స్వీట్స్ అప్పుడునే మనం స్వీట్స్ తింటూ ఉంటాము ప్రతిసారి. ఇలా ఇంట్లోనే చేసుకొని మన ఇంట్లో వాళ్ళకి పెట్టామంటే అది కొంచెం వాళ్ళు ఇలా బాగుంది అని అన్నారంటేనే చాలు కదండి. మనము ఎంత కష్టపడి చేసినా కూడా ఇంట్లో తిన్నప్పుడు బాగా చేస్తున్నావు షాప్లో కన్నా అని చెప్పారంటే అదొక హ్యాపీ కదండి. అందువల్ల నేను అప్పుడప్పుడు ఇంట్లో ఇలాంటివి చేస్తూ ఉంటాను. అలాగా అన్ని బాల్స్ అనేసి అన్ని చేసామన్నమాట. ఇప్పుడు చక్కెర పాకం వచ్చేసి మనము ముదురు పాకం రావట్లేదు, కొద్దిగా లేత పాకం లాగా ఉంటే చాలు. అది వచ్చేసి మనము అట్లా టచ్ చేసి చూస్తే ఒక తీగలాగా వస్తుంది లైట్గా. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసే వచ్చామన్నమాట. ఇప్పుడైతేనో గులాబ్ జామ్స్ అన్ని బాల్స్ అన్నీ కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ వేసామన్నమాట ఒక 4 బాల్స్ అయితేను అంతలోపు బాబు అరిచేసరికి వాడు పడిపోయాడన్నమాట. అక్కడ వెళ్ళేసి వచ్చేసరికి ఆ బాల్స్ అట్లా వేసేసి జస్ట్ అలా వెళ్ళేసి వచ్చానండి. అంతలోపు కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఎప్పుడు కూడా మనము ఇలాగా సిమ్లో పెట్టుకొని ఈ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే చాలు. ఎక్కువ నల్ల పడిపోతే బాగుండవండి గులాబ్ జామ్స్ అనేవి, ఈ బాల్స్ అనేవి. ఈ కలర్ ఉంటే మాత్రమే బాగుంటుంది. నల్ల పడిపోతే కొంచెం చేదుగా అనిపిస్తుందండి, అలా బాగుండదు. నేను ఒక 4 అయితేనో అలానే అయిపోయింది అది. ఇట్లా వేసాను, అంతలోపు బాబు పిలిచేసరికి అక్కడ వెళ్ళేసి వచ్చేసరికి కలర్ చేంజ్ అయిపోయింది. అందువల్ల అక్కడే ఉండి అలా వేసుకున్నాను అన్నమాట. ఇంకడైతేనో అక్కడ పాకంలో కొద్దిగా మనము కలరింగ్ కోసం కలర్ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకోవచ్చు. నేను లైట్గా వేసాను. ఇంకా ఏలకుల పౌడర్ కూడా కొద్దిగా వేసాను అన్నమాట. అది కూడా చెప్పాను కదండి కొద్దిగా 4 అయితేనో కొంచెం కలర్ చేంజ్ అయింది అని అవే అన్నమాట. మిగతా అన్నీ పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట. దగ్గరుండి కుక్ చేసుకోవాలండి ఇలాంటివి అనేవి, లేకపోతే కొద్దిగా మనం అలా వెళ్ళామంటేనో అది కొంచెం ఎదిగిపోతుంది. హాయ్ అండి, గులాబ్ జామ్ అయితే బాగుంది, చాలా టేస్టీగా కూడా వచ్చింది. ఫైనల్గా అయితే మేము తిన్నాము, అందరూ తినేసాము, మా ఆయనకు కూడా పెట్టించేసాము. అది బాగా కాసేపు ఒక ఛాన్స్ ఊరింది కాబట్టి బాగుంది. అదనమాట అండి, సూపర్గా వచ్చింది గులాబ్ జామ్ అయితేను. ఇంకా అయితే ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇంకా మీటా అండి, ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకొని ఇంకా తినేసి ఈ డే అనేది కంప్లీట్ అయిపోతుంది. మన వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.